హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో చూస్తున్నారు కదా, సీతాఫల పుకాయల చెట్లు అనమాట ఇవి. సో ఏమన్నా కాయలు ఏమైనా ఉన్నాయేమని చూద్దామని వెళ్తున్నాం నేను మా వైఫ్. సో ఏమన్నా కాయలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో తోట కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడటానికి, కొంచెం చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. తోట అంతా బాగుంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, కొంచెం కామెంట్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా మీకు వీడియో నచ్చకుంటే ఇంకొద్దిగా ఏమన్నా మారుద్దాం, కామెంట్ చేయండి. ఏందంట, ఏందిరా, నీళ్ళు కావాలా, ఏంది ఉన్నాయా, ఏడున్నాయి. రాక్షసి ముల్ల ఏది తీసుకుందాం, పట్టుకుంటే ఇంకా అసలు మామూలుగా ఉండదు, ఇదా గుచ్చుకుంటే త్వరగా తీయడం కూడా కుదరదు. ఇంకా దాని చుట్టూ ముల్లే ఉంటది, కాయ ఇది కాయ నిండా ముల్లే ఉంటది, పాడైపోతారు. సరేలే, కానీ తోటలో కాయలు ఏమి ఉన్నాయని చెప్పి హైబ్రిడ్ కాయ ఇంతలా వస్తుంది, కాయ ఇంతలా ఉంటుంది, ఒకసారి తిన్నా చాలు సరిపోతుంది. ఇప్పుడే వస్తున్నాయి, లావు కాయలేం లేదు, ఎక్కడ ఉన్నాయని చూడు చూద్దాం. ఇప్పుడు ఉండవు ఆ కాయ, ఆ కాయలు చేద్దాం కాదు, 2 నెలలు అట్లా పడుతుంది, 2 నెలలు టైం పడుతుంది తినే కాయ. ఇది అంతా ఎన్ని ఎకరాలు ఉంటుంది మేడం? ఉండొచ్చు 200, 200 ఎకరం, 150, 200 ఎకరాలు అలా ఉండొచ్చు, నాకు తెలియదు. ఇదేంది, ఇదేంది అడుగుతున్నా చూడు, ఏం కావాలి? నాకైతే ఈ లొకేషన్ చూస్తుంటే 250 వేయాలనిపిస్తుంది. మీలో ఎంతమంది తాగేవాళ్ళు కానీ ఈ వీడియో చూస్తే కంపల్సరీ కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. చెప్పండి మేడం, మా కల్పన గారు కాయలు చూపిస్తుందంట మరి ఇక్కడ కాయలు అంటే హైబ్రిడ్ చెట్లు అనమాట, మొత్తం కాయలు చూపించిద్దంట, ఇక్కడ చూద్దాం రండి. ఈ మొక్కలలో ఏమన్నా పనికొచ్చే మొక్కలు ఉంటే చూపించండి. సీతాఫలాలు, ఇంకా మునక్కాయ మొక్కలు ఉన్నాయి, మునక్కాయలు ఉన్నాయి అంతే, ఎక్కువగా సీతాఫలాలే ఉన్నాయి. పక్క జామాయిలు ఉన్నాయి, సీతాఫల పక్కన జామాయిలు, ఇంకా టేకు చెట్లు ఉన్నాయి. యాడికి అట పరిగెత్తుతున్నారు, స్విమ్మింగ్ పూలా, ఎక్కడుంది? సరదాగున్నప్పుడు అక్కడ వాటర్లో స్నానం చేయడానికి అందరం వెళ్తాము. సరదాగా ఎక్కడుంది స్విమ్మింగ్ పూల్? కొంచెం ముందుకు వెళ్తే సొప్ప దగ్గర ఉంది, ఆవులకి సొప్ప పోయడానికి వెళ్తాము కదా, అక్కడ సొప్ప పక్కనే ఉంది. చూద్దాంపా సరే ఎట్లా ఉంటుంది. అది కొంచెం పెద్ద కాయ ఉంది, కొంచెం అంటే కొంచెం దాని మీద కొంచెం అగస్త ఏది ఇదిగో, దాని మీద చాలా పెద్దది, తినేది కాదు, వద్దులేరా తినేది కాదు, పిన్నెలు చెట్టుకు చాలా ఉన్నాయి, కాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి. నేనైతే చాలా తింటాయి, అంటే చిన్నమ్మ వాళ్ళు అక్కడ వాచ్మెన్ గా ఉంటారు కదా, ఇంకా చిన్నమ్మ పంపించింది కాయలు, వాళ్ళు తింటానికి తీసుకుంటారు, వాటిలలో కొన్ని మా ఫ్యామిలీ మొత్తానికి ఒక్కొక్కరికి 5, 10 అలా పంపిస్తూ ఉంటారు. వాళ్ళకి చిన్నమ్మ వాళ్ళ వానరు ఇచ్చినప్పుడు అలా వానరు వానరా వానరే వానరు
ఇందులో మునక్కాయ చెట్లు కూడా ఉన్నట్టు ఉన్నాయిగా ఉన్నాయనే చెప్పాను మునక్కాయ చెట్లు ఉన్నాయి పూత మీద ఉన్నాయి మునక్కాయలు సీతాఫలాలు పూత కొన్ని కాయలు పూలు ఉన్నాయి సీతాఫలాలు మునక్కాయలు కదా ఇప్పుడు పూత మీదే ఉంది ఇంకా కాయలు కూడా ఏం పూలు అయ్యి నాగమయ్య పడగ పూలు అంటారు నాగమయ్య పడగ పూవు అంటారు అంటే నాగపాము లాగా ఉంటది పడగ అంటే లోపల శివలింగం శివలింగం లాగా ఉంటది అంటే నాగమయ్య స్వామి ఇట్లా పడగ పెట్టినట్లు ఉంటదా ఇట్లా ఉంటది పూజకు గణపతి పూజకు పనికొస్తాయా చెట్లు నాకు తెలిసి ఈ పూలు పూజకు పెట్టారని నేను అనుకుంటున్నా మరి పెడతారా పెట్టారో కామెంట్ చేయండి నేనైతే వినలేదు ఎప్పుడు పూజలో ఈ పువ్వు పెడతారని ఎక్కువగా అడవి ప్రాంతంలోనే ఈ పువ్వు అనేది ఉంటుంది నాగపాము లాగా పడక విప్పినట్లు ఉంటుంది చూడండి ఒకసారి మీరు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయమను అయి విడిగా వీడియో నచ్చితే లైక్ చేయమను ఇదిగో దాని కాయ దీని కాయ అంటారు మిక్సీ బట్టి హెయిర్కి పెట్టుకుంటే సుండ్రు ఉండదు అని అంటారు కానీ నిజమా అనేది తెలుసు చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను నేనైతే దీన్ని ట్రై చేయలేదు మీరు కూడా నేను చెప్పాను ట్రై చేయొచ్చు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియో లెంత్ అయిపోతుంది అక్కడ ఎక్కడో స్విమ్మింగ్ పూల్ ఉందంట అక్కడికి పోయేసరికి రాలిపోయినట్టున్నాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా ఫాలో అవుతే కొంచెం వీడియోలు తీయడానికైనా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది